దత్తా జయంతి ఉత్సవాల వివరాలు తేదీ 7/12/2022 బుధవారం రోజున 6:30 ఋత్విక్ వర్ణము ఉదయం 7:00 గోపూజ అంకురార్పణ క్షేత్ర పూర్ణిమ ఉదయం 7:30 యజ్ఞము ఉదయం 8:30 యోగక్షేమాల అభిషేకం నిర్వహించబడను ఉదయం 10:00 కుంకుమార్చన ఉదయం 10:30 పూజ్య శ్రీ 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 ఇప్పకాయల హరిదాసు స్వామీజీ గారి ఆశీర్వచనములు ముఖ్య అతిథి శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ నిజామాబాద్ ముఖ్య అతిథి నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా శాసనసభ్యులు నిజామాబాద్ నగర మేయర్ గౌరవ అతిథి శ్రీమతి దండు నీతు కిరణ్ శేఖర్ నిజామాబాద్ మేయర్ విశిష్ట అతిథి శ్రీమతి ఉమారాణి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కార్పొరేటర్ 6వ డివిజన్ ప్రధాన వక్త మాన్యశ్రీ కావర్తి గురుచరణం ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ చాలక అధ్యక్షులు ఇందూరు జిల్లా శ్రీ దత్తోపాసకులు శ్రీ ఇప్పకాయల హరిదాసు స్వామి గారిచే సంతన ఫలం మగలకు మహాన్న ప్రసాదము రాత్రి 8:00 నుండి భజన మండలి వారిచే భజన కార్యక్రమములు పై కార్యక్రమములు శ్రీ 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 సద్గురు ధామం ధార్మిక సేవా సంస్థ వత్తాశ్రమం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడను కావున భక్తులు ఇట్టి కార్యక్రమంలో ధన వస్తు రూపేణ సహకరించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి భక్తులకు సూచనలు 7వ తేదీ బుధవారం రోజున నిర్వహించే శ్రీ దత్త యజ్ఞంలో కూర్చునే వారికి యజ్ఞ సామాన్ ట్రస్ట్ వారిచే ఇవ్వబడును కుంకుమ పసుపు ప్రమిదలు అగర్బత్తులు కొబ్బరికాయ అరటిపండు తమలపాకు మరియు 2 కాకెట్ బట్టలు రాగి చెంబు ట్రస్ట్ వారిచే ఇవ్వబడను కరకమలములచే సంతాన ఫలం ఇవ్వబడను ఆసక్తి కల దత్త భక్తులు తమ గోత్ర నామాల వివరాలను దేవాలయ మేనేజ్మెంట్ సభ్యులకు తెలిపి తమ వంతు శాశ్వత సభ్యత్వం నమోదు చేసుకోగలరు దేవాలయ అభివృద్ధికి వస్తు రూపేణా గాని ధన రూపేణా గాని తన మన దవపూర్వకంగా సేవ చేసుకుని భగవంతుని కృపకు పాత్రులు కాగలరు గోశాల ఉన్నందున ఆసక్తి గల భక్తులు గోపూజ గృహ ప్రవేశమునకు సంప్రదించగలరు గోసేవ నిమిత్తం వివరాలకు సంప్రదించండి దేవాలయ ట్రస్ట్ కార్యవర్గ కమిటీ నిజామాబాద్ మంత్ర తంత్రంలో పడే సార్ అవన్న యంత్ర తంత్రంలో పడే సార్ ఓకే స్వామి హరి ఓం శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ 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 సద్గురుధామం ధార్మిక సేవా సంస్థ దత్తాశ్రమం షిర్డీ సాయి కృపానగర్ రోడ్ నంబర్ 4 100 ఫీట్ల బైపాస్ రోడ్ నందు దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 7వ తేదీ 8వ తేదీ దత్త జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది దత్త జయంతి సందర్భంగా 7వ తేదీ నాడు ఉదయం 6:30 గోపూజ 7:15 దత్తుడికి అభిషేకము 7:45 యజ్ఞము 9:30 కుంకుమార్చన 11:00 మహాత్ముల యొక్క ప్రవచనములు 11:30 శ్రీ దత్త జననము కుక్క పిల్లల్ని తొట్లలో వేసి జోలపాడి దత్తుడి యొక్క జననము 12:00 సంతానం లేనటువంటి వారికి సంతాన ఫలము 12:30 నిజ దర్శనము 1 గంటకి మహాన్న ప్రసాదము సాయంత్రము 6:00 దత్తుడి యొక్క భజనా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నది గురువారం రోజున దత్తుడికి అభిషేకము మహాన్న ప్రసాదము నిర్వహించబడుతూ ఉన్నది ఈ యొక్క దేవాలయం యొక్క 2012 నుండి ఇక్కడ
దత్త జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాం. కానీ 32 సంవత్సరాల నుండి దత్త జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఈనాడు దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క దత్త జయంతి ఉత్సవములు శ్రీ శ్రీ సద్గురుధామం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. 7వ తేదీనాడు 14 రాష్ట్రాల్లో 3 దేశాల్లో దత్త జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ 8వ తేదీనాడు 6 రాష్ట్రాలు 8 దేశాల్లో దత్త జయంతి ఉత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. కానీ మేము ఎక్కడికి వెళ్ళలేదు, కానీ దత్తుడు మాత్రం మొత్తం ఈ యొక్క ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు. ఇది దత్త యొక్క భక్తుల యొక్క మనోభిష్టాంతంతో ఆయన నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమాలు. కాబట్టి 7వ తేదీనాడు షిర్డీ సాయి కృపానగర్ నందు నిర్వహించబడేటటువంటి దత్త జయంతి ఉత్సవాల్లో అందరూ పాల్గొని భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవుతారని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాం. ఇందులో సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన ఫలము, కుంకుమార్చన, యజ్ఞము ఈ కార్యక్రమంలో మాతృమూర్తులతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ శ్రీ శ్రీ సద్గురుధామం ధార్మిక సేవా సంస్థ దత్తాశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇక్కడ పాల్గొనేటటువంటి భక్తులకి కూడా కుంకుమార్చనలో పాల్గొనేటటువంటి భక్తులకి రాగి చెంబు, 2 కనుమలు, లాకెటు, కుంకుమ ప్రసాదంగా ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవుతారని మేము మనసా వాచా కర్మన కోరుకుంటున్నాము. శ్రీ గురుదత్త జై గురుదత్త.